టుడేస్ టాపిక్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ముందుగా మనము ఎల్సిఎం గురించి మాట్లాడినట్లయితే ఎల్సిఎం అనే చాప్టరు మనకు మిగతా చాప్టర్లకు చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫ్రాక్షన్స్కి అడిషన్ చేయాలన్నా సపరేషన్ చేయాలన్నా ఎల్సిఎం చేసే పద్ధతి మనకు తెలవాల్సి ఉంటుంది. ఎల్సిఎం చేసే పద్ధతి తెలిస్తేనే మనకు ఫ్రాక్షన్ ఆఫ్ అడిషన్, ఫ్రాక్షన్ ఆఫ్ సపరేషన్ అవన్నీ చేయగలం. సో కాబట్టి ఎల్సిఎం అనేది ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటుంది, మిగతా చాప్టర్లకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎల్సిఎం అనే పద్ధతిని మరి ఎల్సిఎం తీసే ప్రాసెస్ని చూద్దాం. మరి ఎల్సిఎం అనే టాపిక్ని క్లియర్గా మరి ఎలా తీస్తారు, అసలు దాని పద్ధతి ఏంటిది, దాని విధానం ఏంటిది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకోబోతున్నాము. మరి ముందుగా మన టాపిక్ ఏంటిదంటే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలో ముందుగా టాపిక్ మనది ఎల్సిఎం. ఎల్సిఎం ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, ఎల్సిఎం మీన్ లీస్ట్ కామన్ మల్టిపుల్. మరి ఎల్సిఎం ఫుల్ ఫామ్ చూసాము, లీస్ట్ అంటే చాలా కనిష్టమైనటువంటి విలువ, కామన్ ఉండాలి, మల్టిపుల్ అయి ఉండాలి. అంటే మనం తీసుకున్నటువంటి ఒక 2-3 నంబర్స్ ఒక మల్టిపుల్స్లలో అది కామన్గా ఉండాలి. సో మరి ముందుగా మల్టిపుల్ అంటే ఏంటిదో చూద్దాం. మల్టిపుల్ మల్టిపుల్ సో మల్టిపుల్ అంటే మనం టేబుల్స్ రాస్తాం చూడండి, 2 1 2 2 2 4, ఇవన్నీ 2 యొక్క మల్టిపుల్స్ అవుతాయి. 3 యొక్క మల్టిపుల్ 3 1 3, 3 2 6, 3 3 9, ఇవన్నీ కూడా 3 యొక్క మల్టిపుల్స్. మనం అలానే ఎగ్జాంపుల్గా ఒక ఏదైనా ఒక నంబర్ తీసుకొని ఆ నంబర్ యొక్క మల్టిపుల్స్ రాద్దాం. ఎగ్జాంపుల్గా మనము 12 తీసుకొని 12 యొక్క మల్టిపుల్ రాద్దాం. సో 12 యొక్క మల్టిపుల్ 12 1 12, 12 3 12 2 24, 12 3 36, 48, ఇలా డాష్ ఇలా కంటిన్యూషన్లో వస్తూనే ఉంటుంది. సో ఇందుమూలంగా ఇందులో మల్టిపుల్స్ అనేవి అన్లిమిటెడ్గా ఉంటాయి, ఇన్ఫినిటీ వరకు వస్తూనే ఉంటుంది. మరి ఈ ఎల్సిఎం తీయడానికి మనకు మల్టిపుల్స్ ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో అలా అదేవిధంగా మనకు ఫ్యాక్టర్స్ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆ ఫ్యాక్టర్స్ని ఎలా తీయాలో ఒకసారి చూద్దాం. ఫ్యాక్టర్స్ సో ఫ్యాక్టర్స్ ఇదే 12 నంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఏందో చూద్దాం. 12 నంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 12 అనేది ఏ టేబుల్లో వస్తుందో చూడాలి. మరి 12 అనేది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, మరియు 6 అండ్ 12. ఎలా అంటే 1 × 2 = 12, 2 6 = 12, 3 4 = 12, 4 3 = 12. ఇవి 1 2 3 4 6 12, ఇవన్నీ కూడా 12 యొక్క కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఏమవుతాయి ఇవి? ఫ్యాక్టర్స్, కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి. మరి ఈ ఫ్యాక్టర్స్ ఎక్కడ వరకు వస్తాయంటే లిమిటెడ్గా ఉంటాయి. ఇవి లిమిటెడ్గా మనకు ఉంటాయి. కాబట్టి 12 యొక్క ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకు ఆల్రెడీగా స్క్రీన్ మీద కనబడుతుంది. మరి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్, కామన్ మల్టిపుల్స్ ఏంటిదో చూద్దాం. కామన్గా తీయాలి అంటే మనము 2 ఆర్ మోర్ దెన్ 2, అంటే 2 కంటే ఎక్కువ నంబర్లు తీసుకొని వీటి యొక్క మల్టిపుల్ రాసి దాంట్లో కామన్గా ఉండేటటువంటి మల్టిపుల్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా 12 15 20, 12 15 20 యొక్క మల్టిపుల్స్ రాద్దాము. 12 1 12, 12 2 24, 36 48 60 72 84 అండ్ 96 108 120 ఇన్ఫినిటీ, అంటే 12 టేబుల్ అన్నట్టు. నెక్స్ట్ 15 టేబుల్ రాసినట్లయితే 15 1 15, 15 2 30, 15 3 45, 15 4 60, 15 5 75, 15 6 9
15, 6 are 90, 105, నెక్స్ట్ 120 అలా లిమిట్ అన్లిమిటెడ్గా వస్తూనే ఉంటాయి. మరి 12 చూసాం, 15 చూసాం, 20, 21 are 20, 22 are 40, 23 is 60, 24 is 80, 25 is 100, 120 డాష్ 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 ఇలా అన్లిమిటెడ్గా వస్తూనే ఉంటుంది. మరి మనం దేని గురించి మాట్లాడుతున్నాము? ఇక్కడ మల్టిపుల్స్ గురించి మాట్లాడాము. ఇప్పుడు మల్టిపుల్తో పాటు కామన్ మల్టిపుల్ ఏంటిదో చూస్తున్నాం. కామన్గా అంటే ఇందులో కామన్గా ఉండాలి. 12, 15, 20లో వచ్చినటువంటి కామన్ మల్టిపుల్ ఏందో చూద్దాం. ఇక్కడ కామన్ మల్టిపుల్ మనకు ఇగో ఇది కనబడుతుంది. మరి ఇంకోటి ఎక్కడ కనబడుతుంది అంటే ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇక్కడ కనబడుతుంది, రైట్? ఇక్కడ మనం కామన్గా రెండు కనబడుతున్నాయి, కానీ మనం తీసుకోవాల్సిన పద్ధతి ఏంటిది? లీస్ట్ కామన్ మల్టిపుల్. మనం తీసుకున్నటువంటి ఈ మూడు అబ్జర్వేషన్లో లీస్ట్గా ఉండాలి, కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. ఏది ఉంది మనకు? ఇది ఒక్కటి మాత్రమే కనబడుతుంది. సో కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 12, 15, 20 యొక్క ఎల్సిఎం ఎంత అంటే 60. మన ఆన్సర్ ఏంటిది? 60. ఓకే, ఇది తీసే పద్ధతి. ఇది లీస్ట్ కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి, ఇది లీస్ట్ కాదు కాబట్టి మనం 20 తీసుకోవడానికి వీల్లేదు. సో కాబట్టి ఎల్సిఎం అనేది లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇగో ఇందులో 12 టేబుల్లో 60 వస్తుంది, 15 టేబుల్లో 60 వస్తుంది, 20 టేబుల్లో 60 వస్తుంది. కాబట్టి ఇది లీస్ట్ వాల్యూ కాబట్టి అందుకనే ఎల్సిఎంలో 12, 15, 20 యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ 60 తీసుకుంటాం. ఓకేనా? మరి లీస్ట్ కామన్ మల్టిపుల్ని తీసే పద్ధతి మొదటి రకం చూసినాం మనము. మరి రెండో రకాన్ని ఏ విధంగా తీయాలని చూద్దాం. రైట్, ఇక్కడ 12, 15, 20 అవే నంబర్ తీసుకొని ఇవిటికి ఇంకో మెథడ్ చూస్తున్నాము. ఆ మెథడ్ ఏంటిదంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మనకు కొంచెం లెంతీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఆర్ ఎల్సిఎం తీసేది 2 డిజిట్ ఆర్ 3 డిజిట్ నంబర్స్ ఉన్నప్పుడు దాన్ని ఈజీగా తొందరగా తీయడానికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా తీస్తామని చూద్దాం. ఇవే నంబర్లు తీసుకొని 12, 15, 20 యొక్క ఎల్సిఎం తీస్తున్నాం మనము. సో 12ని మనం ఏం రాయొచ్చు అంటే 4, 3 is 12 అని రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని 5, 3 is 15 అని రాయొచ్చు. నెక్స్ట్ దీన్ని 4, 5 is 20 అని రాయొచ్చు. మరి ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నావు కాబట్టి 2ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేస్తే దీన్ని 4ని కూడా ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2² వస్తుంది. ఓకే, ఇంటూ 3. మరి దీనికి పవర్ ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది. మరి నెక్స్ట్ ఇక్కడ 5 × 3 అంటే 5 to the power of 1 ఇంటూ 3 to the power of 1. మరి ఇక్కడ 2ని 2² ఇంటూ 5ని 5 to the power of 1. మరి ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇక 2² అనేది అన్నిట్లో ఉండాలి, 2 అనేది అన్నిట్లో ఉండాలి. సో మరి ఇక్కడ 2² అనేది ఇందులో లేదు కానీ ఇందులో కనబడుతుంది. మరి యాక్చువల్లీ అన్నిట్లో 2 ఉంది, అదేవిధంగా 3 కూడా అన్నిట్లో ఉంది, 5 కూడా అన్నిట్లో ఉంది, కానీ అవి మనకు కనబడతలేవు. సో ఎలా అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకు 2 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎల్సిఎం తీసేటప్పుడు ఎల్సిఎం తీసే ప్రాసెస్లో హయ్యెస్ట్ కామన్ పవర్ ఉండాలి, హయ్యెస్ట్ పవర్ అయి ఉండాలి. బేస్ అనేది కామన్గా ఉండాలి. 2² ఉంది, 2² ఉంది, పవర్ రెండుకి సేమ్ ఉంది కాబట్టి హయ్యెస్ట్ పవరు ఎల్సిఎం కావాలి. కాబట్టి ఎల్సిఎంలో హయ్యెస్ట్ పవర్ ఏది ఉంది? 2² ఉంది కాబట్టి ఈ రెండులో ఏదో ఒకటి తీసుకోవాలి. మరి ఇందులో 2 లేదు అంటే సార్ ఇక్కడ ఆల్రెడీగా 2 అనేది ఏంటంటే 2 to the power of 0. 2 to the power of 0 మీన్ 1 వాల్యూ.
ఓకే రైట్ నెక్స్ట్ ఇదైతే తీసుకున్నాం నెక్స్ట్ 3 ఇందులో 3 టు ద పవర్ ఆఫ్ అనుంది ఇందులో లేదు లేదు అంటే అది ఎంత 3 టు ద పవర్ ఆఫ్ 0 అన్నట్టు 3 టు ద పవర్ ఆఫ్ 0 వాల్యూ 1 సో ఇక్కడ పవర్ 1 ఏ ఉంది 1 ఉంది ఒకటే తీసుకోవాలన్నట్టు ఇంటు 3 టు ద పవర్ ఆఫ్ 1 ఇంటు నెక్స్ట్ మిగిలింది 5 మిగిలింది మరి ఇక్కడ 5 ఉంది ఇక్కడ 5 ఇందులో లేదు అంటే ఇక్కడ ఏమున్నట్టు మనకు 5 టు ద పవర్ ఆఫ్ 0 5 టు ద పవర్ ఆఫ్ 0 మీన్ 5 టు ద పవర్ ఆఫ్ 0 మీన్ 1 ఇక్కడ హైయెస్ట్ పవర్ దేనికి ఉంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 0 ఉంది హైయెస్ట్ పవర్ 1 ఏ ఉంది కాబట్టి 5 టు ద పవర్ ఆఫ్ 5 టు ద పవర్ ఆఫ్ 1 అని రాయొచ్చు ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4 3 టు ద పవర్ ఆఫ్ 1 అంటే 3 5 టు ద పవర్ ఆఫ్ 1 అంటే 5 టు ద పవర్ ఆఫ్ 1 అంటే 5 ఇక్కడ 3 5 ఇస్ 15 15 4 ఇస్ 60 సో ఇది మనకు కావాల్సినటువంటి ఎల్సిఎం ఆన్సర్ సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో కూడా ఈజీగా తీయొచ్చు మరి ఇంకో మెథడ్ ఎల్సి అని ఏ మెథడ్ ఇంకో మెథడ్ లో తీయొచ్చు ఆ మెథడ్ ఏందంటే మనకు ఆల్్రెడీగా టచ్ అయి ఉంది ఆ మెథడ్ ఏందంటే ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూసాము ఇప్పుడు డివిజన్ మెథడ్ చూస్తున్నాం డివిజన్ మెథడ్ డివిజన్ మెథడ్ ఓకే డివిజన్ మెథడ్ ఇవే నంబర్ని తీసుకొని మనం ఫ్యాక్టరైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ 12 కామా 15 కామా 20 యొక్క ఎల్సిఎం చేసే పద్ధతి ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నామో మనం డివిజన్ మెథడ్ పద్ధతిని ఉపయోగిస్తున్నాము మరి ఇవన్నీ కూడా ప్రైమ్ నంబర్స్తోనే ఫ్యాక్టరైజేషన్ చేయాల్సి ఉంటుంది కామన్ ఫ్యాక్టర్ తీయాల్సి వస్తుంది సో మనం ఇక్కడ అన్ని నంబర్స్ కూడా ఒకే టేబుల్లో పోతున్నాయో లేవో చూడాలి పోనప్పుడు ఏవేని రెండు నంబర్స్ ఒకే టేబుల్లో పోతున్నాయో లేవో గమనిస్తూ ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ 15 అనేది 20 12 ఉంది కాబట్టి అన్నీ కూడా ఒకే టేబుల్లో పోయే అవకాశాలు లేవు ఈ 12 అనేది 20 అనేది 2 టేబుల్లో పోతుంది కాబట్టి 2 2 3 ఇస్ 15 2 6 12 మరి 15 పోదు అలానే 2 10 20 ఓకే నెక్స్ట్ చూసినట్లయితే మళ్ళీ 2 టేబుల్లో పోతుంది కాబట్టి 2 3 ఇస్ 6 15 పోదు 2 5 ఇస్ 10 మళ్ళీ ఇక్కడ ఈ రెండు కూడా 3 అండ్ 15 3 టేబుల్లో పోతుంది 3 1 3 3 5 ఇస్ 15 మళ్ళీ 5 పోదు కాబట్టి 5 5 రాస్తాం మళ్ళీ మనకు ఏ టేబుల్లో పోవడానికి అవకాశం ఉంది అంటే 5 టేబుల్ 1 1 1 సో మళ్ళీ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 4 4 3 ఇస్ 12 12 5 ఇస్ 60 61 60 61 60 61 60 అన్నీ మల్టిప్లై చేస్తే మనకు వచ్చింది ఆన్సర్ ఏంటిది 60 ఇది మనం ఆల్రెడీగా కింది తరగతులలో నేర్చుకొని ఉన్నాము కాబట్టి ఈ మెథడ్ని డివిజన్ మెథడ్ అంటాం దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం ఇప్పుడు మీకు ఒక మంచి బెస్ట్ మెథడ్ని పరిచయం చేయబోతున్నాను ఆ మెథడ్ షార్ట్ కట్ మెథడ్గా గుర్తించవచ్చు సో షార్ట్ కట్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ మరి షార్ట్ కట్ మెథడ్ని ఎలా తీయాలనేది ఇచ్చినటువంటి 12 15 20 మనం తీసుకున్నటువంటి 12 15 20 యొక్క ఎల్సిఎం షార్ట్ కట్ పద్ధతిలో ఎలా తీస్తాం మనకు ఎల్సిఎం అనేది 60 అని తెలుసు కదా మరి షార్ట్ కట్లో కూడా 60 ఎలా వస్తుంది అనేది క్లియర్గా చూద్దాం ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న 12 కామా 15 కామా 20 ఈ పద్ధతి మనకు చాలా లెంతీ పద్ధతి ఇందులో టైం వేస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ పద్ధతిని యూజ్ చేయకుండా షార్ట్ కట్ పద్ధతిని మీరు యూజ్ చేయడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఎందుకంటే సమయం చాలా విలువైనది కాబట్టి ఆ సమయాన్ని ఉపయోగించడం కోసము ఈ షార్ట్ కట్ మెథడ్ని ఉపయోగించడం ప్రయత్నించండి మరి ముందుగా మరి తీసే పద్ధతి ఏంటిదో చూద్దాం మరి ఇక్కడ షార్ట్ కట్ పద్ధతిలో 12 15 20లో హయ్యెస్ట్ నంబర్ ఏంటిది గ్రేటెస్ట్ నంబర్ ఏంటిదో చూడాలి మరి ఇందులో గ్రేటెస్ట్ నంబర్ ఏంటిదంటే మనకు 20 ఉంది గ్రేటెస్ట్ నంబర్ ఏంటిది 20 ఈ 20 నంబర్నే ఈ 20 నంబర్నే మనం ఎల్సిఎంగా తీసుకుంటే ఈ 20 అనేది 12 టేబుల్తో డివిజిబుల్ కావాలి 15 టేబుల్తో డివిజిబుల్ కావాలి ఎందుకు ఎల్సిఎం మీన్
వచ్చినటువంటి లీస్ట్ కామన్ నంబర్ ఏదైతే ఉంటుందో మనం తీసినటువంటి నంబర్లతోనే డివిజిబుల్ కావాలి. ఎగ్జాంపుల్ మనకి ఎల్సిఎం 60 వచ్చింది. మనం ఏ నంబర్ 12 15 20తో ఎల్సిఎం చేశాం, మరి వచ్చిన ఆన్సరు ఈ నంబర్లతోనే ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. సో కాబట్టి దాన్నే మనం లీస్ట్ కామన్గా తీసుకుంటాం. ఇగో 12 5 60, 15 4 and 20 3 60, అంటే కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా ఇందులో హయ్యెస్ట్ నంబర్ 20 ఉంది కాబట్టి దీన్నే మనం ఎల్సిఎంగా తీసుకున్నట్లయితే 12 15తో ఇది కంప్లీట్గా డివిజిబుల్ కావాలి. కానీ 12 టేబుల్లో 20 డివిజిబుల్ కావట్లేదు, అదేవిధంగా 15తో కూడా కంప్లీట్గా డివిజిబుల్ కావట్లేదు. అప్పుడు మనకి ఏది ఉపయోగపడుతుందంటే ఫ్యాక్టరైజేషన్ మీద ఉపయోగపడుతుంది. దీన్ని నేను 4 3గా 3గా రాస్తే 4 టేబుల్లో 4 1 4 4 5 20, అంటే 4 అనేది ఇందులో ఉంది, 3 అనేది లేదు కాబట్టి ఇక్కడ 5 ఉంది, మిగిలింది ఎంత 5 కదా, 4 5 20, 5 మిగిలింది కాబట్టి 3 టేబుల్లో 5 రాదు. సో కాబట్టి మనం మల్టిప్లై చేయాల్సింది ఏది, ఇగో ఈ 3, ఈ 3ని ఇక్కడ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదే 3ని ఇక్కడ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే రైట్, మనము ఇదే 3ని ఇక్కడ మల్టిప్లై చేశాము. ఓకేనా రైట్, ఇప్పుడు ఈ 15ని కూడా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు 15ని ఏ విధంగా రాయొచ్చు, 5 3 5 3 15. మరి 5 అనేది ఇప్పుడు ఇది ఈ 5 అనేది ఇందులో చూసాం కాబట్టి ఈ 5 అనేది 5 4 20, 4 మిగిలింది, 3 అనేది 4లో పోదు కానీ 3 ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో కాబట్టి ఈ రెండు క్యాన్సల్ అవుతాయి, మనం మిగిలింది ఏంటి, ఇది 20 × 3 = 60. ఓకే ఆన్సర్ ఈ 60. ఓకే క్లియర్ క్లియర్ అయిందిగా. మరి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం షార్ట్కట్ మెథడ్లో. రైట్, ఇక్కడ 24 30 and 40. ఓకే 24 30 40, మరి దీన్ని ఎల్సిఎం చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. దీని ఆన్సర్ ఎంత అంటే 120. అది ఎలా అంటే షార్ట్కట్ మెథడ్లో మనం చేయొచ్చు కాబట్టి ప్రాక్టీస్, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది అంతే. ఒకవేళ నీకు షార్ట్కట్ మెథడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వు చేసి చూడు, ఆటోమేటిక్గా నీకు 5 or 6 seconds నీకు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇక్కడ చూద్దాం, అన్నిటికంటే పెద్దది ఏది, 40 40ఏ ఎల్సిఎంగా తీసుకున్నట్లయితే ఈ 40 అనేది 24 30తో డివిజిబుల్ కావాలి, కానీ కావట్లేదు. అయ్యే విధంగా చూద్దాం, దీన్ని 8 3గా రాస్తే 8 5 40 క్యాన్సిల్ అయింది, 3 అనేది రాదు కాబట్టి ఇదే 3ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఓకే క్లియర్. నెక్స్ట్ 30ని 3 10గా రాస్తే ఆల్రెడీగా 3 ఇక్కడ ఉంది, మరి 10 టేబుల్తో 40 వస్తుంది కాబట్టి 4 3 12 20కి 0కి 0. సో ఆన్సర్ ఈజ్ 120. క్లియర్. సో ఈ విధంగా షార్ట్కట్ మెథడ్ని యూజ్ చేయడం చాలా మంచిది. మరి దీని మీద అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి క్వశ్చన్స్ని మనం షార్ట్కట్లో మరియు డివిజన్ మెథడ్లో చేయడానికి ప్రయత్నిద్దాం. రాణి ఎడల ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని ఉపయోగించి తొందరగా, అంటే డివిజన్ మెథడ్లో వస్తుంది కానీ టైం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఏ మెథడ్ని ఉపయోగించాలి, షార్ట్కట్ మెథడ్ని ఉపయోగించాలి. ఇందులో కూడా రావడానికి వీలుగా కనబడతలేదు, అలాంటప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేయడం ఉత్తమమైనటువంటి మార్గం. ఓకే రైట్, నెక్స్ట్ మన ఈవిటి మీద అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక్కడ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ఫాలోయింగ్ నంబర్స్, అంటే ఇందులో కొన్ని నంబర్స్ ఇచ్చేశాడు. ఫస్ట్ క్వశ్చన్ నంబర్ ఇచ్చిండు 6 8 9 12, మరి దీని యొక్క ఎల్సిఎం, మరి షార్ట్కట్లో మెథడ్ అయితే మనం ఏమనుకున్నాం, దీన్ని తీసుకున్నట్లయితే ఓకే 12ని ఎల్సిఎంగా తీసుకున్నట్లయితే 6 టేబుల్లో 12 వస్తుంది, 6 అవసరం లేదు మనకు, 6 అవసరం లేదు. ఓకేనా, 6 అనేది అవసరం లేదు. మరి 8 అనేది 12 టేబుల్లో రాదు కాబట్టి దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేయాల్సి వస్తుంది. దీన్ని 4 2గా రాస్తే ఇక 4 అనేది ఇందులో ఉంది, 2 లేదు. ఓకే 2 రాసేసాను. 9ని 3 3 9గా రాస్తే 3 4 అండ్ 3 లేదు,
ఇగో 3. సో 3 2 జా 6, 6 12 జా 72. ఎల్సిఎం అనేది 72 వచ్చేసింది మనకు. ఓకే క్లియర్. మరి డివిజన్ మెథడ్ చేసి చూద్దాము. 6 కామా 8 కామా 9 కామా 12. ఓకే ఎల్సిఎం చేసినట్లయితే 2 8 9 12 2 టేబుల్లో పోతుంది. 2 3 జా 2 4 జా 2 9 అనేది పోదు కాబట్టి 9కి 9 రాయాలి. 2 6 జా రైట్. ఇప్పుడు 3 టేబుల్లో 3 1 జా 3 4 అనేది పోదు. 3 3 జా 9 3 2 జా. నెక్స్ట్ 2 టేబుల్లో పోతున్నాయి 1 4 2 2 జా 4 అండ్ 3 పోదు 2 1 జా రైట్. ఇప్పుడు చూడండి 2 3 జా 6 6 2 జా 12 12 6 జా 72 అంటే 3 2 జా 6 కాబట్టి 72. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకు 72. ఎల్సిఎం ఈజ్ 72 72. ఎస్ ఆర్ నో? సో కాబట్టి నా ఉద్దేశం ప్రకారంగా ఈ మెథడ్ని యూజ్ చేస్తే మనకు టైం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ మెథడ్ని యూజ్ చేయొద్దు. ఈ మెథడ్ని యూజ్ చేయకుండా మనం ఈ మెథడ్ని యూజ్ చేయడం ఉత్తమమైనటువంటి మార్గం. టైం సేవ్ అవుతుంది. ఓకే ఫాలో దిస్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు అదే మెథడ్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇదే మనది ఎల్సిఎం అనుకుంటే 60. మరి ఈ 18 ఏం రాయొచ్చు? 6 3 జా 6 టేబుల్లో 60 వస్తుంది కాబట్టి ఇది రాదు, 10 మిగిలింది. 10 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి ఇంటూ 3 చేయి. ఓకే ఇదే 3ని ఇక్కడ ఇంటూ చేశాం. మళ్ళీ దీన్ని ఏం రాయొచ్చు? 24ని 6 4 జా 6 4 జా 24. మరి 6 టేబుల్ అనేది ఇందులో ఉంది, మరి ఇంకా 10 మిగిలింది. 6 10 జా 60. మరి 10 అనేది 2 టేబుల్లో 4 టేబుల్లో కట్ కాదు కానీ 2 టేబుల్లో కట్ అవుతుంది. 2 అంటే ఈ 2 లేదు, ఇదే 2ని ఇక్కడ మల్టిప్లై చేయి. 2 ఓకే 2 3 జా 6 6 6 జా 36 3 6 0. ఎల్సిఎం ఆన్సర్ ఈస్ 360. ఎస్ ఆర్ నో? సింపుల్ వే రైట్. ఇప్పుడు చూడండి దీని ఎల్సిఎం మెథడ్లో చూసినట్లయితే 18 కామా 24 అండ్ 60. ఓకేనా? మరి ఎల్సిఎం తీసే పద్ధతి 3 6 జా 3 8 జా అండ్ 3 10 జా. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ చూసినట్లయితే 2 3 జా 2 4 జా 2 5 జా. మళ్ళీ క్యాన్సల్ కావు రైట్. ఇప్పుడు చూడండి 4 5 4 జా 20 23 జా 23 జా 60. ఓకే 2 3 జా 6 6 6 జా 36. సో కాబట్టి 360 ఎల్సిఎం. సో ఇక్కడ వచ్చినటువంటి ఎల్సిఎం ఇక్కడ వచ్చినటువంటి ఎల్సిఎం సేమ్. సో కాబట్టి మనము ఈ మెథడ్ని యూజ్ చెయ్యొద్దు. ఈ మెథడ్ని యూజ్ చేయకుండా ఈ మెథడ్ని యూజ్ చేయడం ఈజీ మార్గం, తొందరగా వచ్చేస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. ఇప్పుడు షార్ట్కట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 144 మన ఎల్సిఎం అయితే 96తో ఇది కట్ కాదు, 108తో కూడా ఇది కట్ కాదు. మరి దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 12 8 జా 96 అండ్ దీన్ని 12 9 జా. మరి దీన్ని ఏం రాయొచ్చు? 12 12 జా అని రాయొచ్చు. మరి ఈ 12 అనేది ఇందులో ఉంది, ఇందులో ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 12 మిగిలింది. ఓకే రైట్. ఇప్పుడు 9 అనేది ఇందులో వస్తుంది, 4లో కూడా ఈ 12 ఉంది. ఒకసారి చూడండి దీన్ని 4 2 జా రాస్తే 4 3 జా 3 మిగిలింది. ఎస్ అన్న? 3 మిగిలింది. మరి ఇక 2 లేదు కాబట్టి ఇంటూ 2 చేయాలి, ఇంటూ 2 చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది ఏంటిది? ఇగో 9 9 మిగిలింది కాబట్టి 3 3 జా రాస్తే ఆల్రెడీగా ఇది ఆల్రెడీగా ఈ 12 అని ఇందులో ఉంది, మిగిలింది 12 కాబట్టి 3 4 జా 3 రాదు కాబట్టి ఈ 3ని ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఈ 2ను ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇగో ఈ రెండుని మల్టిప్లై చేస్తే 6 ఈ రెండుని మల్టిప్లై చేస్తే 6 6 4 జా 24 2 క్యారీ 2 క్యారీ 2 క్యారీ తీసుకున్నట్లయితే మళ్ళీ 6 4 జా 24 ప్లస్ 2 26 26 మళ్ళీ 2 క్యారీ మళ్ళీ 2 క్యారీ 6 1 జా 6 ప్లస్ 2 8 864 అనేది మనకు కావాల్సినటువంటి
LCM answer. ఓకేనా? ఓకేనా?